హాయ్ వ్యూవర్స్, సిక్స్త్ వీక్ నామినేషన్స్లో టోటల్గా 9 మెంబర్స్ నామినేట్ అవ్వడం జరిగింది. రేవంత్ కెప్టెన్ అయిన కారణంగా ఈ వారం కూడా నామినేషన్స్లో లేడు. ఈ వీక్ నామినేషన్స్లో ఆదిత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి, రాజ్, కీర్తి, సుదీప, శ్రీ సత్య, గీతు, మెరీనా ఈ 9 మెంబర్స్ నామినేట్ అవ్వడం జరిగింది. ఇక ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వగానే ఓపెనింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వగానే శ్రీహాన్ టాప్ ప్లేస్లో ఉండగా ఆదిరెడ్డి టాప్ 2 ప్లేస్లో ఉన్నాడు. ఫోర్త్ వీక్ డేంజర్ జోన్లో ఉన్న సుదీప ఈ వీక్ అయితే 3rd ప్లేస్లో ఉంది. ఇక 4th ప్లేస్లో గీతు ఉండగా 5th ప్లేస్లో కీర్తి ఉంది. అయితే ఈ ఇద్దరికి కూడా ఓటింగ్ సేమ్గా ఉంది. సో ఇద్దరు సేమ్ ప్లేస్ అనే చెప్పాలి. నెక్స్ట్ 6th ప్లేస్లో శ్రీ సత్య ఉండగా 7th ప్లేస్లో మరీనా ఉంది. వీరిద్దరికి కూడా మంచి ఓటింగే జరుగుతూ ఉంది. నెక్స్ట్ 8th ప్లేస్లో రాజు ఉండగా 9th ప్లేస్లో బాలాదిత్య ఉన్నాడు. లాస్ట్ వీక్ డేంజర్ జోన్లో ఉండి బాలాదిత్య వీకెండ్ వచ్చేసరికి గ్రాఫ్ పెంచుకొని సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఈ వీక్ బాలాదిత్యకు ఓటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. జస్ట్ ఓపెనింగ్ ట్రెండ్సే కాబట్టి ఇప్పటికి ప్లేసెస్లో క్లారిటీ అయితే రాదు. రేపటికైతే ఓటింగ్లో ఒక క్లారిటీ వస్తుంది. సో మార్నింగ్ వీడియోలో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో చూసేద్దాం. ఇక నా ఒపీనియన్ ప్రకారం అయితే రాజ్, మరీనా వీరిద్దరికి ఈ వీక్ డేంజర్ అనే చెప్పుకోవాలి. బాలాదిత్యకైతే ఓటింగ్ పెరుగుతుందనే అనిపిస్తూ ఉంది. ఇక మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.